తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నో ఉత్కంఠ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రిమండలి కొలువు తీరనుంది. ఎవరెవరు మంత్రులు కాబోతున్నారో అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అనేక విజ్ఞప్తులు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి వెళ్ళాయి. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సంతకం కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు అమలుపైనే చేయనున్నారు. ఇప్పటికే మంత్రిమండలి ఏర్పాటుపైన రేవంత్ ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలని దానిపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి చర్చించారు. దాదాపు లిస్టు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు, అతిథులు, కొత్త మంత్రులు, పార్టీ కీలక నాయకుల సమక్షంలో 6 గ్యారెంటీ పథకాలు అమలుపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాలు అమలు తీరును రేవంత్ ఖరారు చేయనున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు తీవ్రంగా ప్రభావం చూపించాయి. కాంగ్రెస్ గెలుపునకు ఎంతగానో దోహదం చేశాయి. దీంతో ఈ పథకాన్ని కాంగ్రెస్ అధిష్టాత్మకంగా తీసుకుంది. దీనిని ప్రమాదవంతంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ఈ గ్యారెంటీల అమలును 7 లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ పథకం అమలుకు నిధులు సమస్య ఏర్పడకుండా చూడడం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగానే చూడబోతుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే అవకాశాలే. ఇక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టనున్నారు. 4 ఎమ్మెల్సీ పదవులు సిద్ధంగా ఉన్నాయి. 2 గవర్నర్ కోటాలో కాగా మరో 2 ఎమ్మెల్యే కోటాలో భర్తీ కానున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవులపైన చాలామంది నేతలే ఆశలు పెట్టుకున్నారు. అయితే సిపిఐకి పొత్తులో భాగంగా 2 ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ఇచ్చే 2 ఎమ్మెల్సీ సీట్లపై సిపిఐ భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్కరమైన అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.